Hey guys, finally manaku OnePlus Nord lo aithe manaku most awaited update aithe vachindi manaki smooth and extreme settings lo PUBG support chesellatlaithe manaku update aithe icharu. So idi manaku phone release aina appudu nunchi manam aalochisthane unnam enti smooth and extreme ledhu 765G ante mari anta 720 730 anta weak processor kuda kaadu smooth and extreme undakapovadam enti anipi manam chaala saarlu aithe anukunam kaapothe final ga manandar kalalu aithe nijamaine and PUBG 1.0 update dwara aithe manaki smooth and extreme update aithe vachesindi and ee update ni manam ee video lo test cheyadam ela పర్ఫామ్ చేస్తుంది. చాలా మంది మనకి ల్యాగ్ అవుతుందని అయితే చెప్తున్నారు ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్లో పెట్టినప్పుడు. మాక్సిమం నాకు తెలిసి అలా జరగకూడదు, ఎందుకంటే గ్రాఫిక్స్ స్మూత్లో ఉంటుంది 765G. దాన్ని ఈజీగా అయితే హ్యాండిల్ చేయాలి. ఎగ్జినోస్ ప్రాసెసర్స్ కూడా దీన్ని అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్తో హ్యాండిల్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ ఇంకో కంప్లైంట్ వచ్చేసి లాస్ట్ జోన్లో 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఇంకా ల్యాగ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ గేమ్లోకి వెళ్ళామంటే మనం ముందు సెట్టింగ్స్లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లో చూసామంటే మనకి బ్యాలెన్స్లో ఆల్రెడీ నేను సెట్ చేసి ఉంచాను. స్మూత్లోకి వెళ్తే మనకు అక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది ఎక్స్ట్రీమ్ అని చెప్పి. సో ఎక్స్ట్రీమ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేద్దాం అండ్ మనం గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే. సో గేమ్ స్టార్ట్ చేయగానే కూడా మనకి చాలా స్మూత్, అంటే అటు ఇటు స్క్రోల్ చేస్తుంటే కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంకా ఎవరినైనా చంపేదాకా చూద్దాం, కానీ నార్మల్గా లూట్ కలెక్ట్ చేస్తుంటే ఏదైనా చేస్తుంటే కూడా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇంకా మీరు నా గేమ్ ప్లే నుంచి అయితే ఏం పట్టించుకోకండి, నా గేమ్ ప్లే మొబైల్లో అయితే అస్సలు బాగోదు. అండ్ నేను ఇది నా అకౌంట్ కూడా యూజ్ చేయట్లేదు, నేనైతే నార్మల్ గెస్ట్ అకౌంట్గా అయితే రిజిస్టర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ దీంట్లో కొత్త వర్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీంట్లో ఫేస్బుక్ సైన్ ఇన్ అవ్వాలి, ఫోన్లో మళ్ళీ లాగిన్ అయ్యి, అవన్నీ తతంగాలు ఏం చేయకుండా నార్మల్గా గెస్ట్ అకౌంట్తో ప్లే చేస్తున్నాను. అండ్ నా రుకీలాగా ఉంటే కనుక నా మూవ్స్ అవన్నీ ఫోన్లో నాకు అంతగా రాదు. బట్ గేమ్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం గేమ్ ప్లే చాలా స్మూత్గా ఉంది. యాక్చువల్లీ నాకైతే అక్కడ ల్యాగ్ అండ్ స్టట్టర్స్ అయితే కనపడట్లేదు. సో యాక్చువల్లీ గేమ్ ప్లే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మొబైల్ మీద. అండ్ ఈ ఆప్షన్ ఫస్ట్ నుంచి ఎందుకు లేదని నాకు ఇప్పుడు డౌట్ అయితే వస్తుంది. సో 765G తోటి మనకి మంచి అడ్వాంటేజ్ అయితే తీసుకున్నారు. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో కిల్లింగ్ సీన్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ కొంచెం స్టట్టర్ అవుతుంది అనిపిస్తుంది, కానీ చాలా లెస్ నోటిసబుల్. కాకపోతే అంతే, అంత ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి అంత అనిపించదు. సో ఈ గేమ్లో నేను మళ్ళీ గెస్ట్ అకౌంట్గా లాగిన్ అయ్యాను కాబట్టి చాలా మంది వరకు బాట్సే వస్తారు. సో దాని గురించి కూడా మళ్ళీ ఇగ్నోర్ అయితే చేసేయండి. కాకపోతే గేమ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో గేమ్ ప్లే కొంతసేపు ఇలాగే ప్లే చేస్తూ ఉంచుతానులే, కానీ ఎండ్ ఆఫ్ ద గేమ్కి వచ్చినప్పుడు కూడా లాస్ట్ 5-6 లేదా 10-15 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా నాకైతే ఎలాంటి ల్యాగ్ అండ్ స్టట్టర్ అయితే రాలేదు. మేబీ యాక్చువల్ అకౌంట్ నుంచి ఆడి యాక్చువల్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉండి వాళ్ళు చాలా పనులు ఎట్ ద సేమ్ టైం చేస్తూ ఉంటే ఏమన్నా ల్యాగ్ అవుతుందేమో, కానీ ఫర్ నౌ నేను టెస్ట్ చేసే దాంట్లో అయితే లేదు. కాకపోతే గేమ్ ఓవరాల్గా అక్కడక్కడ చిన్న చిన్న స్టటర్స్ అయితే ఉన్నాయి. అది ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ బడ్జెట్ ఫోన్తో అయినా, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే పబ్జీలో అయితే. సో ఓవరాల్ అది మనకి గేమ్ ప్లే అండ్ పబ్జీ ఎలా ఉంది అనేది అయితే మాత్రం నా ఒపీనియన్ అయితే ఇప్పటికీ నాకు తెలిసి OnePlus వాళ్ళు ఇంకా ఫుల్లీ ఆప్టిమైజ్ అయితే చేస్తారు 765G నుంచి. సో ఎంత పర్ఫార్మెన్స్ రావాలో అంత పర్ఫార్మెన్స్ స్క్వీజ్ అవుట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మీరు OnePlus Nord కొన్నట్లయితే మీకు ఒక కంప్లీట్ ప్యాకేజ్ అయితే వస్తుంది. సో మీరు గేమింగ్ చేయాలన్నా కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ పబ్జీ సపోర్ట్ అయితే చేస్తుంది. హోప్ఫుల్లీ పబ్జీ కూడా మనకి రిటర్న్ అయితే వస్తుంది యాప్ స్టోర్లోకి లేదా ప్లేస్టోర్లోకి అయితే. కాకపోతే వచ్చినా రాకపోయినా మనకి ఇప్పుడైతే ఇది అబ్సల్యూట్ పీక్ పర్ఫార్మెన్స్లో అయితే ఉంది 765G. సో ఇంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ OnePlus దీని నుంచి తీసుకురాలేరు కూడా. అట్ దిస్ పాయింట్ మీరు కొనాలా కొనకూడదు అనేది అయితే డిసైడ్ చేసుకోండి. పబ్జీ గేమ్ ప్లే వరకు అయితే మాత్రం చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నాకైతే ఇది ప్లేయబుల్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ ఫోన్ కొని నేను దీనిలో పబ్జీ ఆడుతున్నట్లయితే నేనైతే సాటిస్ఫైడ్ ఉంటాను. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ వల్ల మనకి మళ్ళీ బ్యాటరీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఒకసారి టెస్ట్ అయితే చేయాలి. సో నేను లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియో నేను ఎప్పుడైనా దీని గురించి వీడియోస్ మళ్ళీ చేస్తున్నాను అంటే నాట్ గురించి దాంట్లో అయితే మెన్షన్ చేస్తాను. నేను ఇది రిపీటెడ్గా ఇప్పుడు ఆడైతే టెస్ట్ చేస్తాను. కాకపోతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది, ల్యాగ్స్ అండ్ ఏమి లేవు అప్పటి వరకు. ఇదైతే మన వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.